ప్రైజ్ ద లార్డ్. ఈ దినము వాక్యము మార్కు సువార్త 13:33. మార్కు సువార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ప్రభు బాగా దీవించినగా. మనం గత నిన్నదిన చూసాము ఎలాంటి వారి విషయమై జాగ్రత్త వహించాలి. ఈ దిన అంశం ఏంటంటే దేని కొరకు మనం జాగ్రత్త పడాలి కనుక అనే విషయం దేవుని వాక్యముల నుంచి 7 సందర్భాలు మనం చూడనింటున్నాం. ప్రభు వచ్చేటువంటి దినాల్లో మరి ఒక విశ్వాసి ఎలా జాగ్రత్త పడాలి అనే విషయం దేవుని వాక్యముల నుంచి, దేని కొరకు మనం జాగ్రత్త పడాలి అనే విషయం దేవుని వాక్యం నుంచి 7 ప్రాముఖ్యమైన సందర్భాలు మనం చూస్తాం. ప్రభు వచ్చే దినాలు 4 కాలాలు చెప్పాడు యేసురావు వారు. కనుక పొద్దుంకి వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోయకున్నప్పుడు వస్తాడు, తెల్లవారు వస్తాడు, తెలియదు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ దేని కొరకు మనం జాగ్రత్త పడాలి? ప్రభు వచ్చే దినాల్లో మొదటి సందర్భము చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందార్హితలుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. కాబట్టి ప్రభు వచ్చేటువంటి దినాల్లో మనం ఎలా ఉండాలంటే ఆయన దృష్టికి నిష్కళంకులుగా నిందార్హితులుగా, కాబట్టి ఏ కళంకము లేకుండా, ఏ నింద లేకుండా మనం ప్రభు వచ్చే సమయానికి మనం కాపాడాలి, నిందారహితులుగా ఉన్నట్లుగా. అబ్రహాం చెప్పాడు కదా ఆదికాండం 17వ అధ్యాయంలో, అబ్రహాం నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. కాబట్టి ఈ లోకంలో మనము అలా జీవించాలి కనుక నిందారహితులుగా, నిష్కళంకులుగా, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధులుగా, పరిశుద్ధతను మనము కాపాడుకోవాలనేది మొదటి విషయంగా మనం చూస్తాం. దాని విషయంలో నిందారహితంగా ఉన్నట్లుగా మనము జాగ్రత్త పడాలి. ఇక రెండో విషయం మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ప్రభు వచ్చే దినాల్లో మనం జాగ్రత్త పడాల్సిన రెండో విషయం ఏంటి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. రెండో విషయము, యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము. ఎందుకు? ఆయన ఐగుప్తుల నుండి, దాసత్వములో నుండి బయట తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభు వచ్చే దినాల్లో అనేక మంది దేవుని మర్చిపోతున్నారు, కాబట్టి దేవుని కార్యాలు మర్చిపోతున్నారు. కాబట్టి ఈ దినం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని మనం ఎన్నడూ మర్చిపోకూడదు కనుక ఎన్నడూ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కార్యాలు మనం తలపోసుకుని ఆయన స్తుతించేవారు ఉండాలి. కాబట్టి మనకు రెండో విషయం అర్థమవుతుందంటే యెహోవాను మరవకుండా జాగ్రత్త పడము. కాబట్టి చాలామంది స్థిరపడిన తర్వాత దేవుని మర్చిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ రెండవదిగా మరి యెహోవాను మరవకుండా మనము జాగ్రత్త పడాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడవ జాగ్రత్త ఏంటి? యోబు గ్రంథం 36వ అధ్యాయము 18వచనం. నీకు క్రోధం పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేదివేమో జాగ్రత్త పడుము. మనం గమనించుంటే మూడవదిగా తిరస్కారము చేయకుండా మనము జాగ్రత్త పడాలంట. తిరస్కారము చేయకుండా చాలాసార్లు మనము ఏమన్నా చెప్తూ ఉంటే తిరస్కరిస్తూ ఉంటాం, దేవుడు చెప్తే కూడా తిరస్కరిస్తూ ఉంటాం, త్రోసివేస్తూ ఉంటాం. తిరస్కారం అనేది చాలా మరి నష్టాన్ని కలుగజేస్తుంది. దేవుడు చెప్పినప్పుడు దాన్ని మనము తిరస్కరించకూడదు. ఏం చేయాలి? స్వీకరించాలి, అంగీకరించాలి. కనుక న్యాయమే ప్రభు అని చెప్పాలి. అందుకే బైబిల్లో కూడా వాళ్ళు పొరపాట్లు చేసినప్పుడు ప్రభు మేమే తప్పు చేసాం కానీ, మేమే పాపం చేసాం కానీ నీవు మాత్రము న్యాయస్థుడివి అని ఒప్పుకున్నాడు దానియేలు కూడా, యెజ్రా కూడా. కనుక మనం చూస్తూ వచ్చామంటే కాబట్టి మరి మూడవదిగా తిరస్కారం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మూడో విషయం. నాలుగో చూడండి, ఇదే యోబు గ్రంథం 36వ అధ్యాయము 21వచనం. యోబు 36:21, జాగ్రత్త పడము చెడుతనము చేయకుండము. నాలుగవది ఏంటంటే చెడుతనము చేయకుండా జాగ్రత్త పడాలి. చెడ్డ వాటిని చూడకుండా కనుక చెడ్డదాన్ని విడిచిపెట్టండి, మంచిదాన్ని హత్తుకొనండి అని రాయబడింది కదా రోమ 12. కాబట్టి మనం చెడుతనము చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ చెడిపోయిన కాలంలో, చెడిపోయిన లోకంలో ప్రభుత్వ దినాలు అన్నీ కూడా చెడిపోతున్నాయి. మంచిది ఏది లేదు కనుక ప్రజలందరూ కూడా కరప్షన్ అయిపోయారు. కనుక ఆది కన్ను ఆరాధ్యం మనం చూసినప్పుడు
లోహ దినాలు ఎలాగున్నాయో మనిషి కుమార్ దినాలు కూడా అలాగే ఉండదని చెప్పాడు. నోహ దినాలు ఎలాగున్నారు, ప్రజలు తినుచు త్రాగుచు వ్యభిచారం చేస్తూ కనుక వచ్చారు. కనుక అదే సిచ్యువేషను, అదే పరిస్థితులు ఈ దినాల మనం చూస్తున్నాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి చెడుతనం చేయకుండా. కాబట్టి చెడ్డవాటిని ప్రేమించకుండా, చెడు మార్గాల్లోకి వెళ్లకుండా, చెడు ఆలోచన లేకుండా మనం జాగ్రత్త పడదుము గాక. నాలుగవది, ఐదో చూడండి, యోబు గ్రంథం 36:24. యోబు గ్రంథం 36:24, మనుషులందరూ దాన్ని చూచేదా, మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచటకై నీవు జాగ్రత్త పడు. ఐదవదిగా, దేవుని మహిమపరచడానికి మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే యశాగ్రంథం 43:7 రాయబడింది కదా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వాణిని. కనుక దేవుడు మనం సృష్టించింది ఆయన మహిమ కొరకు. కాబట్టి మనము ఆయన మహిమపరచడానికి మనం జాగ్రత్త పడాలి అని రాయబడింది. అందుకే మొదటి కొరంది 10:31 మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకై చేయడి అంటాడు. కాబట్టి మరి ఐదవదిగా, దేవుని మహిమపరచడానికి మనము జాగ్రత్త పడాలి. కనుక దేవుని అన్ని మన జీవితంలో అన్నింటిలో కూడా దేవుడే మహిమ పొందాలి అనే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఇది ఐదవ ప్రాముఖ్యమైన సంగతి. ఆరో చూడండి, ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయము ఇరవై మూడవచనం చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 4:23, మీ దేవుడని యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనుకున్నట్లు మీరు జాగ్రత్త పడుడి. ఐదో చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు ఆజ్ఞాపించిన నిబంధన ధర్మశాస్త్రం మనం జ్ఞాపకం చేసుకుని మరి యెహోవా ఆజ్ఞాపించినట్లుగా ఏ స్వరూపాన్ని, ఏ విగ్రహాన్ని కూడా మనము చేసుకోకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మరి అహరోను నాయకత్వంలో మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక దూడం చేసి, ఓ ఈ వినుము ఇదే ఇశ్రాయేలు, కనుక ఇదే ఇశ్రాయేల్ దేవుడు అని చెప్పేసి దానికి మురుక్కి సాగిలి పడి గంతులు వేసి తినుచు త్రాగుచు ఆడిన రాయబడి నిర్గమ అక్కడ 32వ అధ్యాయంలో. కాబట్టి మన జీవితాల్లో ఏ విగ్రహాన్ని మనం చేసుకోకూడదు. ఇది పాత నిబంధన విగ్రహము. కొత్త నిబంధన విగ్రహాలు ఏంటి అంటే, దేవుని కంటే ఎక్కువ మనం దేని ప్రేమిస్తే అదే మనకి విగ్రహం. కాబట్టి అంటే మరి ఆరోదిగా, దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. మత్తయి సువార్త 10:37-38 రాయబడింది కదా, నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రులైనను కనుక ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఆరోదిగా మనం ఏ విగ్రహాన్ని, అనగా మన జీవితంలో మన హృదయంలో దేవుని కంటే మరి దేనిని మనం ప్రేమించుకుందము గాక. ఇది ఆరో ప్రాముఖ్యమైన సంగతి. ఏడవది ఆఖరి చూడండి, ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము ముప్పై మూడవచనం చదువుకుంటాం. 5:33, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమికే కానీ తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయటకు జాగ్రత్త పడవలను. 7వది ఆఖరి మనం చూసినప్పుడు మనం కుడికి ఎడమకు తిరగకుండా దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు చేయటకు మనము జాగ్రత్త పడాలి. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో దేవుని యొక్క మాట మనం చెయ్యాలి. సమయంలాగా యెహోవా ఆజ్ఞ ఏముంది ఈ దాసుడు ఆలకించుచున్నాడు. నోవ గురించి రాయబడింది, నోవహ అట్లు చేశాను. ఎట్లు చేశాడు, దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు. కనుక మోషే గురించి రాయబడింది, యెహోవా ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం మోషే జరిగించాడు. కాబట్టి మన జీవిత దినాలన్నింటిలో కూడా దేవుడు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆయన యొక్క ఆజ్ఞలు మనం శిరస వహించడానికి మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రభువు చిత్తాన మనం ఉంటున్నాం కాబట్టి నిందారహితలుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులు ఉండడానికి మనం జాగ్రత్త పడదాము. 2వదిగా, యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్త పడదాము. 3వదిగా, దేవుని తిరస్కరించకుండా జాగ్రత్త పడదాము. 4వదిగా, చెడుతనం చేయకుండా జాగ్రత్త పడదాము. 5వదిగా, దేవుని మహిమపరచడానికి జాగ్రత్త పడదాము. 6వది మనం చూస్తూ వచ్చాము, విగ్రహాలు చేసుకోకుండా, దేన్ని ఎక్కువగా ప్రేమించకుండా, దేవుని ప్రేమించినట్టుగా జాగ్రత్త పడదాము. 7వది ఆఖరిది మనం చదువుకున్న మాట, దేవుని యొక్క ఆజ్ఞలు మనం చేయటానికి, ఆజ్ఞాపించిన వాటిని గైకొనటానికి మనం జాగ్రత్త పడాలి. అలాగే ఈ లోకంలో ప్రభు వచ్చే దినాల్లో జాగ్రత్త వహించి ఆయన రాజ్యంలో చేరదుము గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.